హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తుగా ఉన్నా. యా కానీ కొంచెం బాధ అనిపిస్తుంది. ఈరోజు మా వినాయకుడి నిమజ్జనం చేస్తున్నాము. 5 డేస్ పెడదాం అనుకున్నాము. ఎస్, 5 డేస్ పెట్టినాం సక్సెస్ఫుల్గా. అప్పుడే అయిపోయింది 5 డేస్. చాలా ఫాస్ట్గా అయిపోయింది 5 డేస్. చాలా మంచిగా అనిపించింది 5 డేస్. మార్నింగ్ లేవడం, వినాయకుని చూడడము, రోజు పూజలు చేసుకోవడం, కలకలగా ఉండేళ్ళు. ఇంకా ఈరోజు నిమజ్జనం చేసేస్తుంటే ఒకలాంటి ఫీలింగ్ ఉంది. సో ఆల్రెడీ వీడియో గెస్ట్ చేసే ఉంటారు. ఎస్, ఈరోజు కంప్లీట్గా వినాయకుడి నిమజ్జనం బ్లాగ్, అలాగే ఇక్కడ ఎలా చేసుకున్నామో నిమజ్జనం, అమ్మవారి ఇంట్లో ఎలా చేసుకున్నామో నిమజ్జనం కంప్లీట్గా ఈ బ్లాగ్లో చూపించేస్తా. ఐ హోప్ యూ గైస్ విల్ ష్యూర్లీ ఎంజాయ్ ద వీడియో. సో ఇక మొత్తానికి మా వినాయకుడు కూడా రెడీ అయిపోయాడు నిమజ్జనానికి. మా ఆయన కూడా రెడీ అయిపోయింది. ఇక చాలా జల్ది అయిపోయినాయి ఈ 5 డేస్. అసలు చూస్తూ అయిపోయినాయి, అసలు తెలియలేదు అసలు 5 డేస్ అయిపోయినట్టు. కానీ ఇంకా తప్పదు కదా, ఇంకా నిమజ్జనం చేయాలి కదా వినాయకుడిని. సో విత్ హెవీ హార్ట్ తీసుకెళ్ళి వెళ్తున్నాము వినాయకుడిని. ఇంటి దగ్గరే ఉంది చెరువు, సో అక్కడ నిమజ్జనం చేద్దాం అనుకున్నాం. సో ఎస్, నౌ వి ఆర్ ఆన్ ద వే. అసలు అయితే చూస్తుంటే నాకు అసలు ఇప్పుడు నిమజ్జనం చేయకుండా ఇంటనే పెట్టుకోబోదు అవుతుంది వినాయకుడిని. అంత క్యూట్గా ముద్దుగా ఉన్నాడు వినాయకుడు అయితే. ఏం చూస్తారు అందరు? అలా వినాయకుని చూడాలి నాన్న కాదు. తర్వాత సతాయించాడు పవర్ కట్ చేసుకొని. ఇది 6 గంటలకు ప్లాన్ చేస్తే ఇప్పుడు దగ్గర దగ్గర 8 అయింది, 7:30. ఇప్పుడు పోతున్నాం నిమజ్జనానికి. పోతే కాలేదు ఏమో ఇక నెక్స్ట్ ఇయర్ 9 రోజులు పెట్టి 9 రోజులు నిమజ్జనం చేద్దామని ఫిక్స్ అయినాం. ఆల్మోస్ట్ చెరువుకి దగ్గరకు వచ్చేసినాం ఇక చెరువు దగ్గరికి కూడా. చూస్తే ఎక్కువ మంది కూడా లేరు, చాలా తక్కువ వినాయకులు ఉన్నట్టున్నాయి. ఇంకా మా ఆయన చూస్ చేసుకుని కూడా అందుకే ఈ చెరువుని. ఎక్కువ మంది రారు అండ్ కొంచెం నీట్గా ఉంటుంది. ఇక్కడ దగ్గర ఉన్న చెరువుల కంటే ఈ చెరువు కొంచెం నీట్గా ఉంటే వినాయకుని మంచిగా క్లీన్ వాటర్లో వేస్తే బాగుంటుందని చెప్పి ఈ చెరువు చూస్ చేసుకున్నాం. ప్రతిసారి నిమజ్జనంకి ముందు వినాయకుడికి పూజ చేసి తర్వాత నిమజ్జనం చేస్తాం కాబట్టి వినాయకుడికి ఆరతి ఇచ్చేసి అలాగే టెంకాయ కొట్టేసి తీసుకొని వెళ్తున్నాం నిమజ్జనానికి. ఇప్పుడు అనిపిస్తుంది అరే మార్నింగ్ టైంలో వచ్చుంటే మన చేతులతోనే నిమజ్జనం అయ్యేదేమో అని చెప్పేసి. ఇంకా చీకటి అయిపోయింది కదా, అందుకే ఇంకా వాటర్లోకి వెళ్ళలేమని చెప్పి ఇక్కడ మనుషులతో నిమజ్జనం చేయించేసాము. అదే నెక్స్ట్ టైం నుంచి మార్నింగ్ టైం అయితే చాలా బెటర్ అని ఫిక్స్ అయినాం ఇప్పుడు. సో అలా ఇక్కడ మా వినాయకుడి నిమజ్జనం జరిగిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఒకలాగా అనిపిస్తుంది ఇల్లుని చూడాలంటే. ఇన్ని రోజులు మంచిగా వినాయకుని చూసినాం కదా, ఇప్పుడు ఒకలాగా అనిపిస్తుంది. ఎస్, వి మిస్ యూ పాపా. ఇక మా డగరు మహారాజు కూడా నిమజ్జనానికి రెడీ అయిపోయిండు, అనేది తీసుకొని వచ్చేస్తుండు. సో ఇక్కడ కూడా అలాగే పూజ చేసి వినాయకుడిని తీసుకొని వెళ్తున్నాం నిమజ్జనానికి. చెప్పినా కదా నాకు అన్ని డబుల్ ధమాకాలు అన్ని ఇయ్యారు. అక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నిమజ్జనం అయిపోయింది. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము ఇక్కడ వినాయకుడి నిమజ్జనానికి. సో ఇక అన్నయ్య కూడా విత్ హెవీ హార్ట్ తీసుకొని వెళ్తున్నాము వినాయకుడిని ఇప్పుడు నిమజ్జనానికి. ప్లేస్ ఎక్కడో సస్పెన్స్, వీడియో ముందు ముందు మీకు తెలుస్తుంది ఏ ప్లేస్లో నిమజ్జనం చేస్తున్నాము. సో ఇంకా తాతయ్య కూడా వినాయకుడిని కారులో కూర్చోబెట్టేసినామని చెప్పి ఇక్కడ కూడా పూజ చేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాము నిమజ్జనం ప్లేస్కి.
సో ఇక స్టార్ట్ అయిపోయినాము నిమజ్జనం ప్లేస్కి కూడా. ప్లేస్ మాత్రం చాలా చాలా పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఉంటుంది. నాకు అయినా చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది, అసలు నిమజ్జనం ఎందుకు చేస్తాము, వినాయకుడిని ఎందుకు ఇంట్లోనే పెట్టుకోలేము? ఎందుకు అంటే వినాయకుడిని మనం ఈ 9 రోజులు కానీ ఎనీ డేస్ పెట్టుకున్నా సరే, అన్ని డేస్ వినాయకుడు మంచిగా మన పూజలను అందుకున్నాక మన దగ్గరే ఉండలేరు కదా, అందుకే మనం నిమజ్జనం చేసేసాక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అన్నమాట. అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి కాబట్టి మన పూజలు అన్నీ అందుకొని మనం నిమజ్జనం చేసినప్పుడు హ్యాపీగా వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర వెళ్ళిపోతారు అన్నమాట, శివుడు పార్వతుల దగ్గర వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద రీజన్ మనం నిమజ్జనం చేస్తాము. ఇంత ఎక్కడికి వచ్చినా చూస్తుండ్రా, ఈరోజు మా దగ్గర మహారాజ్ నిమజ్జనానికి బాసరకు వచ్చినాం. అటు గోదావరిని చూడండి ఒకసారి, ఎంత ప్రశాంతంగా ఉందిలే. ఎవ్రీ ఇయర్ బాసరకి వచ్చి నిమజ్జనం చేస్తాం మేము, అస్సలు మిస్ అవ్వము. కరోనా టైం అయినా సరే బాసరకి వచ్చి నిమజ్జనం చేస్తున్నాము మా డగ్గరు మహారాజ్ని. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనం నిమజ్జనం అంతా జాయిన్ చేస్తాం. చెప్పినా కదా మస్తు ప్రశాంతంగా చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ప్లేస్. చాలామందికి తెలిసిన ప్లేస్ కూడా నిజామాబాద్కి దగ్గరలో ఉంటుంది బాసరా, అండ్ పక్కకే మన సరస్వతి మాత టెంపుల్ కూడా ఉంటుంది. అక్షరభ్యాసంకి చాలా ఫేమస్ టెంపుల్, చాలామంది ఇక్కడికే వస్తారు. ఫైనలీ బాసరకు వచ్చేసినాం నిమజ్జనానికి. సో ఎవ్రీ ఇయర్ బాసరకి వచ్చి నిమజ్జనం చేస్తాను అన్నయ్య, అందుకని నేను అన్నయ్యనే కనుక్కుందాం అన్న చెప్పు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా మా వినాయకుడితో కాసేపు పడవలో వెళ్ళడం, మా చేతులతో మేము నిమజ్జనం చేయడం, అదొక నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ 9 రోజులు పూజ చేయడం ఒక ఎత్తు అయితే, మా చేతులతో మేమే నిమజ్జనం చేయడం ఇంకొక ఎత్తు. ఈ 2 మెయిన్ రీజన్సే, ఒకటి గోదావరి ఫ్రెష్ వాటర్ అండ్ ఇంకొకటి మా చేతులతో మేము నిమజ్జనం చేస్తాం కాబట్టి ఎవ్రీ ఇయర్ బాసరకి వచ్చి చేస్తాను అన్నయ్య నిమజ్జనము. చాలా చాలా బాగుంటుంది, ఆ ఫీలే వేరు, అసలు నేను మాటల్లో చెప్పలేను. మన చేతులతో నిమజ్జనం చేయడం అంటే అది నాకు కుదరలేదు. నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నిమజ్జనంకి మాకు అది కుదరలేదు మా చేతులతో వేయడము, కానీ ఇక్కడ మాత్రము ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నేను బాసరాకు వస్తే మన చేతులతో మనం నిమజ్జనం చేయొచ్చు వినాయకుడిని. సో మొత్తానికి నిమజ్జనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాము, ఫుల్గా ఆకలవుతుంది నాకైతే. సో మాకు ఒక చిన్న బుజ్జి హట్ట దొరికింది లంచ్ చేయడానికి, అది మేము చూసేస్తాం. మమ్మీ అయితే ముందే మంచిగా మార్నింగే లేచి లంచ్ ప్రిపేర్ చేసింది. సో మా ఈ చిన్న హట్లో మాకు స్పేస్ దొరికింది, సో ఇక్కడ కానిచ్చేస్తున్నాం లంచ్. ఇదే నేను చూపిద్దామనుకున్న హట్ మీకు, ఫుల్ ఎండ్ ఉంది అసలు ఈరోజు. అసలు వెతుక్కుంటున్నాం మేము ఎక్కడ కూర్చొని తినాలా అని చెప్పేసి. మా డగ్గరు మహారాజ్ అలా కరుణించిండు, నా నిమజ్జనం మంచిగా చేసిండ్రు కదా మీరు, ఇక మీకు ఈ ప్లేస్ ఇస్తున్నా, ఇక్కడ కూర్చొని మంచిగా తినేసి బయలుదేరండి ఇంటికని. సెట్ అయింది మా నిమజ్జనం, మస్తుగైందిలే, చాలా చాలా బాగైంది నిమజ్జనము. ఇక్కడ 9 డేస్కి తీసినాము వినాయకుడిని, అక్కడ 5 డేస్కి తీసినాం వినాయకుడిని. రండి మీకు ఒకటి చూపిస్తాం. ఎంత బోసిగా అయిపోయింది కదా మండపం, చాలా మిస్ అవుతున్నాం వినాయకుడిని అయితే. 9 డేస్ మంచిగా పూజలు చేసుకుంటా మంచిగా ఉండే, ఇప్పుడేమో చాలా ఇన్కంప్లీట్ అనిపిస్తుంది హౌస్ అంతా వినాయకుడు వెళ్ళిపోయినాక. అక్కడ 5 డేస్కి కూడా మాకు అట్లనే అనిపించింది, కానీ 9 డేస్కి కూడా ఇట్లనే అనిపిస్తుంది.
మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలా వినాయకుడి కోసము. అండ్ భాషకి వెళ్ళే టైంకి కూడా మాకందరికి యూనో వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా ఈ టైంకి అనిపించింది. కానీ అన్నయ్య మాత్రం మంచి ధైర్యంగా తీసుకొని వెళ్ళిండు, సేఫ్గా వెళ్ళినాము, అన్ని ప్రికాషన్స్ పాటించినాము, శానిటైజ్ చేసుకోవడం, మాస్క్ వేసుకోవడము, చాలా బాగా సేఫ్గా అండ్ సేఫ్గా రిటర్న్ అయినాము, సేఫ్గా వెళ్ళి సేఫ్గా రిటర్న్ అయినాము. చాలా చాలా బాగా అయింది నిమజ్జనం. అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలా. అండ్ ఐ హోప్ యూ గైజ్ ఆల్ లైక్ ద ఆర్ వీడియో. టు లైక్ అవర్ వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మా ఛానల్. స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్.